సార్ అంటే లైక్ రియల్ స్టోరీస్ బేస్ చేసుకొని కావచ్చు, బయోపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎప్పుడైనా ఫ్యూచర్లో శ్రీను వైట్ల గారి దగ్గర నుంచి ఎవరిదైనా బయోపిక్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకు ఉందమ్మా చేయాలని, బయోపిక్ చేయాలని ఉంది, అలాగే దానికి పీరియడ్ ఫిల్మ్ చేయాలని ఉంది. ఎవరిదైనా చెప్పలేను నేను, నాకు ఇష్టం అలాంటిది. ఓకే చూద్దాం అంటే లైక్ స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుందో అట్ ద సేమ్ టైం మ్యూజిక్ కూడా చాలా డామినేట్ చేస్తుంటుంది. అంటే రిపీటెడ్ గా వినే ప్లేలిస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మ్యూజిక్ సెలెక్షన్స్ లో ఎంత జాగ్రత్త తీసుకుంటారు? నాకు మ్యూజిక్ నా ఇయర్ నమ్ముతాను నేను, ఫాస్ట్ గా జడ్జ్మెంట్ చెప్పేస్తాను, బాగుంది బాగాలేదు అంతే. ఓకే సో అవి కనెక్ట్ అయితే మంచి మ్యూజిక్ అంటారు కదా. ఐఎమ్ గ్లాడ్ నిజంగా నా టేస్ట్ కొంచెం సింక్ లో ఉందన్నమాట అనుకుంటాను. ఓకే నాకు మీతో మాట్లాడుతుంటే ఒక సీన్ గుర్తొస్తుంది. అప్పట్లో నేను శ్రీను గారు కూర్చొని సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఏ సినిమాతో చెప్పండి ఇది, కింగ్, ఎస్ బ్రహ్మానందం గారు, అది అది అంటే లైక్ ఆ సీక్వెన్స్ నేను ఇంకోసారి ఏదో ఇంటర్వ్యూలో విన్నాను, అంటే కింగ్ గురించి కాదు, వెంకీ కథ రాయలేదంట మీరు. కథ కాదు, సీన్స్ రాయలేదు. సీన్స్ రాయలేదు, ఏంటి అది? ఆ ట్రైన్ ఎపిసోడ్ రాయలే అసలు, అంటే అక్కడికక్కడ మొత్తం కంటెంట్ నా మైండ్ లో ఉంది. నువ్వు ఇది చెప్పి నువ్వు ఇది చెప్పు ఇది చెప్పు, ఎందుకంటే అంత నాచురల్ ఫ్లో గా ఉంటుంది కదా, అది రాస్తే ఒక ఫ్రేమింగ్ వస్తుంది మళ్ళీ ఉద్దేశంతో, అది కొంచెం టఫ్ చేసాము. అవునా? ఓకే, మరి కింగ్ లో అలాంటివి ఏమైనా జరిగాయి లేకపోతే ఫుల్ అది చేసింది వెంకీ ఆ టైంలో, ఎందుకంటే రవి నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, తనకి నాతో కంఫర్టబుల్ గా ఉంటాడు ఇలాంటివన్నీ కూడా తను, సో అందుకని ఆ సినిమాకి చేసాము.